Welcome to 69 News. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ 19 వైరస్ నియంత్రణ చర్యలపై మరియు ధాన్యం కొనుగోలు అంశాలపై సంబంధిత అధికారులతో సంక్షేమ శాఖ మంత్రి కోపుల ఈశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎంపీ బోర్లకొంట వెంకటేష్ నేత, కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్, కోరకంటి చందర్, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మూడు అంశాల పైన, ఒకటి కోవిడ్ 19, దానికి సంబంధించినటువంటి ఇదివరకు తీసుకున్నటువంటి చర్యలు, తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు యథావిధిగా వాటిని కంటిన్యూ చేయాలనేటువంటిది ఒక అంశం. రెండో విషయానికి వచ్చినప్పుడు ర్యాడీ ప్రొక్యూర్మెంట్, మరి మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే ఎన్ఆర్ఈజెస్ నరేగా వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో మొదటి నుంచి కూడా దాని యొక్క క్రమ పద్ధతిలో నియోజక మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ అన్ని కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో మరి వాటిని క్లీన్ చేసుకోవాలనేటువంటి మూడు విషయాలపైన ఈరోజు సమగ్రమైన చర్చ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత జిల్లా సంబంధించినటువంటి అందరి అధికారులతో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశానికి మరి మా రాష్ట్ర ప్రభుత్వ విప్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవ వెంకటేష్ గారు, మా జిల్లా ప్రభుత్వ చైర్మన్ గారు, గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, అదేవిధంగా రామగుండం నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయడం అని ఒక్కటే ఎజెండా పెట్టుకుని మాత్రం మాట్లాడుతున్నట్టుగా మాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరికైనా అంటే 2014 సంబంధించి ఆ రోజు మరి ఈ ఒక్క పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మరి ఆ రోజు మనం పండించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, రైతులు వరి సాగు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో మరి దాదాపుగా రెట్టింపు అయిపోయింది. ఈరోజు తర్వాత ప్యాడీ కూడా రెట్టింపు అయిపోయింది. ఆ రోజు 371,000 మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు 52,75,000 మెట్రిక్ టన్స్ మనకు ఈరోజు ఈ జిల్లాలో పెరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ మరి ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈరోజు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం, ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం, ప్రజలకు మరి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రయత్నం, రైతులకు పంట పెట్టుబడి ఇచ్చి సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా విపరీతమైనటువంటి పంట పెరిగింది. ఈరోజు 40 లక్షల ఎకరాలలో పంట మరి ఈరోజు 1 మెట్రిక్ టన్స్ దాటి మనకు వస్తుందనేటువంటి అంచనా ఈరోజు వేయగలిగింది. దీనికి తగ్గట్టుగా ప్యాడీ సెంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి 32,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం పూచికత్తు ఇచ్చి ఈరోజు దాన్ని పంపిన 3 రోజులకే రైతు అకౌంట్లో పడేటువంటి పరిస్థితి, డబ్బులు పడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం అది ఏర్పాటు చేస్తే వీటన్నింటినీ గమనించకుండా చాలా తీవ్రమైనటువంటి పద్ధతులలో దీన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏం జరిగింది, ఈసారి ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఒక కొత్త సీడును ఈ ప్రాంతంలో మరి పూర్వ కరీంనగర్ జిల్లాలో వాడారు. 1156 కావచ్చు, 53 కావచ్చు, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి 1799 సీడ్ కావచ్చు, బతుకమ్మ సీడ్ కావచ్చు. ఈ సీడు అధిక దిగుబడి వస్తుందని చెప్పినటువంటి మాటలతోటి
మరి అధిక దిగుబడి సంగతి పక్కకు పెట్టి గాని డామేజ్ ఎక్కువొచ్చింది, అగ్గి తెగులు వచ్చింది, దాంతో మెడ వీరుపు రోగం లాంటిది వచ్చి మరి ఈసారి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎవరు కూడా ఊహించలేదు. ప్రభుత్వం కూడా ఈసారి ఇటువంటి తెగులు వస్తుంది కింద తప్ప తాగు వస్తాయని ఎవరు ఊహించలేదు. మరి వచ్చే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, రైతులకు ఏ విధంగా ఈ సమయంలో అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, నాలుగు జిల్లాలలో ఈ ఏదైతే ఈ తెగులు వచ్చిందో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటు రైస్ మిల్లర్స్ తోటి అదే విధంగా ఇటు రైతులతోటి సమన్వయంతో మరి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి ప్రయత్నం ముమ్మరంగా జరుగుతూ ఉంటే దీనంతా కూడా ఏం ఆలోచించకుండా మరి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి లేదంటే సెంటర్ల దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి ఆ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి ఐటీపీ సంఘాల వాళ్ళని కావచ్చు, లేదంటే సొసైటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, బెదిరించడం, భయపెట్టడం, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముడు వైపు మాట్లాడడం ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి కాదు.